హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వదేశీ వంటలు. ఈరోజు నేను చాలా సింపుల్గా అరిసెలు ఎలా చేసుకోవాలో కొన్ని టిప్స్తో చూపిస్తాను. అందరూ అరిసెలు అంటే చాలా కష్టం అనుకుంటారు, కానీ అసలు కాదండి, ఈజీగా చేసుకోవచ్చు. చేసేటప్పుడు ఒక రెండు మూడు విషయాలు గుర్తుపెట్టుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ అరిసెలు వస్తాయి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు ఫాలో అయినట్లయితే మీరు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అరిసెల్ని. ఇది చేసుకోవడం కోసం నేను ముందుగా 1/2 కేజీ రైస్ నానబెట్టుకున్నాను. 24 అవర్స్ నానబెట్టాను. 1/2 కేజీ అంటే ఈ కప్తో మెజర్ చేసుకుంటే 2.5 కప్స్ వస్తుంది. కానీ అరిసెలు ఇలాంటి పిండి వంటలు చేసుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువగా నానబెట్టుకోవాలి, అందుకని నేను 3.5 కప్పులు నానబెట్టాను. నేను కప్పు మెజర్మెంట్తో ఎందుకు చెప్పాను అంటే అందరి దగ్గర మెజరింగ్ స్కిల్స్ ఉండకపోవచ్చు కదా, అందుకని. మినిమం 15 అవర్స్ నానబెట్టుకుంటే బాగుంటుంది, కానీ కోల్డ్ కంట్రీలో కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి 24 అవర్స్ నానబెట్టుకున్నారు అని అంటే పర్ఫెక్ట్గా వస్తాయి అరిసెలు. ఎవ్రీ 6 to 8 అవర్స్కి ఒకసారి వాటర్ని చేంజ్ అయ్యండి, అలా అయితే స్మెల్ రాదు. మళ్ళీ ఒక 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకుందాము. ఇలా దీనిలోని వాటర్ మొత్తం పోయే వరకు ఒక 5 to 10 మినిట్స్ పక్కన ఉంచుకుందాము. 10 మినిట్స్ తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద ఆరబెట్టుకుందాము. ఇలా చేయడం వల్ల అందులో ఇంకేమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే అది కూడాను మొత్తం లాగేసుకొని కొంచెం డ్రై అవుతుంది. 15 మినిట్స్లో ఇది డ్రై అవుతుంది, మన చేతికి వాటర్ ఏమి తగలకుండా ఉంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు ఇంకా మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని కంపల్సరీగా చల్లించుకోవాలి, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ స్టెప్, దీన్ని అస్సలు స్కిప్ చేయొద్దు. అరిసెలకి ఈ పిండి అన్నది చాలా మెత్తగా ఉండాలి. ఈ పిండి కానీ ఫైన్గా లేనట్లయితే అరిసెలు పొంగవు, హోల్స్ పడిపోతాయి, అసలు బాగా రావు, అందుకని కంపల్సరీగా జల్లించుకోవాలి. దీన్ని ఇలా సపరేట్గా పెట్టుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. మొత్తం జల్లించుకోవడం అయిపోయిన తర్వాత ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల డ్రై అవ్వదు పిండి, పాకం పట్టుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి అప్పట్లోపు డ్రై అవ్వకుండా ఇలా ప్రెస్ చేసుకొని దీనిపైన క్లాత్ వేసుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఇంకా బెల్లం పాకం పట్టుకుందాము. 1/2 కేజీ రైస్ తీసుకున్నాను కదా, 1/2 కేజీకి 350 గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా పాకం పట్టుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నె తీసుకొని నేను ఈ బెల్లాన్ని కూడాను కప్స్తో మెజర్ చేస్తున్నాను. దీంతో 2 కప్పుల మీద 1/4 కప్ ఎక్స్ట్రా వచ్చింది. ఇక్కడ నేను తీసుకుంది బ్రౌన్ కలర్లో ఉండే బెల్లం, ఇది హెల్త్కి అయితే చాలా మంచిది, అందుకే కొంచెం డార్క్గా ఉంది. ఇప్పుడు దీనిలో 1/4 కప్ వరకు వాటర్ వేసుకోవాలి. దీన్ని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని బెల్లం కరిగే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలి. ఒకసారి మొత్తం కరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఇలా గిన్నెలో కొంచెం చల్లటి వాటర్ తీసుకొని పక్కన ఉంచుకోండి. కొంచెమే చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు, త్వరగానే పాకం వచ్చేస్తుంది. అరిసెలు చేసుకోవడానికి పాకం కొంచెం ముదురుగా ఉండుండాలి. ఇంకా పాకం వచ్చే ముందు దీనిలో 2 టేబుల్ స్పూన్స్ అలా నెయ్యి వేసుకుందాము. నువ్వులు ఇష్టమైన వాళ్ళైతే 2-3 టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకోండి. మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ అలా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకుందాము. ఇవి వేసుకున్న తర్వాత 1 మినిట్ అలా ఉడికించుకొని ఒకసారి పాకం చెక్ చేసుకుందాము, వచ్చిందా రాలేదా అని. ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇందులో కొంచెం పాకం వేసి చూసి మీరు రౌండ్గా ఫామ్ చేస్తే ముద్దైపోవాలి. ఇది ఆల్మోస్ట్ వచ్చింది కానీ లేత పాకం వచ్చిందనమాట, ఇది అరిసెలకి సరిపోదు. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత ట్రై చేద్దాము. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు జస్ట్ మళ్ళీ ముద్ద చేసినట్లయితే కరెక్ట్గా వస్తుంది, అంటే మనం షేప్ అన్నది ఎలా మౌల్డ్ చేస్తే అలా వచ్చింది అంటే ఇది కరెక్ట్గా ఉన్నట్లు. మన చేతికి కూడా స్టిక్ అవ్వదు, ఇలా ఎలా ఫామ్ చేస్తే అలా అవుతుంది. ఇలా పాకం వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇది వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెంగా ఇలా రైస్ ఫ్లోర్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది. నేను మొత్తం కలిపిన తర్వాత నేను కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను కదా ఫ్లోరు, ఆ ఫ్లోర్ మందా మిగిలింది. అరిసెలు చేసుకునేటప్పుడు కంపల్సరీగా కొంచెమన్నా ఎక్స్ట్రా ఫ్లోర్ ఉండాలి. ఇన్ కేసు మీ పిండి కొంచెం లూజ్గా అయినా కానీ మీ దగ్గర ఎక్స్ట్రా ఫ్లోర్ లేకపోతే కంగారు పడి పొరపాటును కూడాను పొడి పిండి కలపకండి. కొంచెంసేపు మూత తీసేసి పక్కన పెట్టినా, అలానే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ ఇది మళ్ళీ గట్టిపడుతుంది.
ఇంకా అరిసెలు చేసుకోవడానికి ఇలా బటర్ పేపర్ కానీ లేదంటే ఒక కవర్ కానీ తీసుకొని దానిపై నెయ్యితో ఇలా గ్రీజ్ చేసుకోండి. ఇక్కడ నేను కొన్ని కవర్స్ కూడా తీసుకున్నాను, వాటిని కూడా గ్రీజ్ చేసి పెడుతున్నాను. మీరు ఏ సైజులో కావాలనుకుంటున్నారో ఆ సైజులో కొంచెం ఇలా పిండి ముద్ద తీసుకోండి. ఇప్పుడు దీనిపైన గ్రీజ్ చేసుకున్న ఒక కవర్ పెట్టుకొని జస్ట్ ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నది ఒకటి పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకున్నారు అంటే మీకు కరెక్ట్ షేప్ వస్తుంది. అన్ని అరిసెలు కూడా సేమ్ సైజులో ఉంటాయి, అలానే మన ఫింగర్స్ కూడా పడవు కాబట్టి చాలా నీట్గా కూడా ఉంటుంది చూడడానికి. ఈ థిక్నెస్ కూడాను మీకు మెత్తగా కావాలి అని అంటే కొంచెం థిక్గా చేసుకోండి, కొంచెం క్రిస్పీగా కావాలి అంటే మాత్రం కొంచెం పల్చగా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న అరిసెల్ని వేడివేడి ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఆయిల్ మాత్రం చాలా వేడిగా ఉండాలి, ఈ ఆయిల్ కానీ వేడిగా లేకపోతే బాగా పొంగవు. మీకు కావాలంటే ఆయిల్ సగం నెయ్యి సగం కూడా వేసుకొని చేసుకోవచ్చు. చూడండి చాలా బాగా పొంగుతుంది కదా, దీన్ని ఒకసారి మళ్ళీ టర్న్ చేసుకుందాము. ఇలా అరిసెలు పొంగుతూ వస్తున్నాయి అంటే మీరు పట్టిన పాకం చాలా కరెక్ట్గా ఉన్నట్లు. ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా ఆయిల్లో నుంచి తీసి ఇలా ఫ్లాట్గా ఉన్నదాన్ని ఒక దాంతో ప్రెస్ చేశారు అని అంటే మీకు ఎక్సెస్ ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుంది. దీన్ని ఇప్పుడు ఇంకా సపరేట్ ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఆరనిద్దాము. అరిసెల్ని ఈ విధంగా చేత్తో అయినా చేసుకోవచ్చు. ఇలా తీసుకొని మళ్ళీ వేడివేడి ఆయిల్లో వేస్తున్నాను. మీరు తీసుకున్న కడాయి సైజుని బట్టి ఒకటి కానీ రెండు కానీ అరిసెల్ని వేసుకోండి. ఇలా రెండు వైపులా కాలిన తర్వాత ఇలాగా మీ దగ్గర రెండు హోల్స్ ఉన్న గడ్డలు తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే మీ ఎక్సెస్ ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుంది. అంతే అండి, కరెక్ట్ కొలతలతో ఎవరైనా సరే అరిసెల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. అరిసెలు చేసుకునేటప్పుడు ఈ మూడు పాయింట్లు గుర్తుపెట్టుకున్నారు అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ రైస్ని సోక్ చేసుకోవడం అండి. కోల్డ్ కంట్రీస్లో ఉన్నాళ్ళు మినిమం 24 అవర్స్ సోక్ చేసుకుంటేనే అరిసెలు బాగా వస్తాయి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఆ ఫ్లోర్ని జల్లడ పట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సెకండ్ పాయింట్ పాకం అండి, పాకం మంచి ఉండపాకం రావాలి. థర్డ్ పాయింట్ ఆయిల్ అన్నది చాలా వేడిగా ఉండుండాలి. అంతే అండి, ఈ మూడు పాయింట్లు గుర్తుపెట్టుకున్నారంటే ఎవరైనా ఈజీగా అరిసెలు చేసేసుకోవచ్చు. ఈ అరిసెల కలర్ మనం తీసుకున్న బల్లాన్ని బేస్ చేసుకొని ఉంటాయి, అలానే థిక్నెస్ కూడాను. నేను బ్రౌన్ జాగరీ తీసుకున్నాను కాబట్టి కొంచెం డార్క్గా ఉన్నాయి, అలానే కొంచెం పల్చగా కూడా చేశాను. సో ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మరిన్ని వంటల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వదేశీ వంటలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.